हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो दी बेस्ट रेसीपी अच्छा मॉर्निंग टिफिन सर ईवनिंग स्नैक्स सर ब्रेड आम्लेट चक्कर तीन कष्ट अवसर लेदी चाले चाल ईजी प्रिपेर चुस्कुस्तु ब्रेड आम्लेट इपड़ तैयार चूसद वीडियो के मुझे एग्स बउल पगल कटको नीन त्री एग्स इनकी टमाटा उल्लपाई पचिमिर्ची कोमी इवन चटेको ऐडेस्ट इंदो रुचि की सरपड़ा उप 1 टी स्पून कारम अर टी स्पून मिरियाल पोड़ी कोंचम पसुपु वेसुकोनी इप्पुडु अंता कलिसेलागा बागा बीट चेसुकोवाली मनं एंत बागा बीट चेसुकुंटे अंत फ्लफीगा वस्तुंदी आम्लेट इला बागा बीट चेसुकुन्न तर्वात इप्पुडु स्टोव पैन पेनं पेट्टुकोनी वेडि चेसुकोवाली पेनं वेडैन तर्वात 1 स्पून नूने वेसुकोंडी मीरु कावालंटे बटर कूडा वेसुकोवच्चु पेनं हीट अयिन तर्वात मंट लो फ्लेम लो पेट्टुकोनी इप्पुडु ब्लड स्लाइसेस पेट्टुकोनी रेंडु वैपुला कूडा फ्राई चेसुकोवाली इला ब्रेड नी फ्राई चेसुकोकुंडा आम्लेट वेसुकुंटे लोपलंता पच्चिगा उंडि अंत टेस्टीगा उंडदु इला ఫ్రై చేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బ్రెడ్ స్లైసెస్ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత పెనం పైన 1 స్పూన్ నూనె అప్లై చేసుకొని మనం ముందుగా కలిపేట్టుకొని ఎగ్ మిశ్రమం వేసుకోవాలి పెనం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని ఇందిట్లో ఎన్నైతే పడతాయో అన్ని పెట్టుకోవచ్చు ఒకటైతే ఒకటి రెండైతే రెండు బ్రెడ్ కి ఆమ్లెట్ పట్టుకునే విధంగా ఒకసారి లానేసి మరోవైపుకి తిప్పేసేయండి తర్వాత అంచంట 1 స్పూన్ నూనె కూడా వేసుకొని ఈ ప్రాసెస్ అంతా మంట లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి ఆమ్లెట్ కాలింది అనిపిస్తే గనుక జాగ్రత్త సైడ్ నుంచి తీసుకొని బ్రెడ్ పైకి వేసుకోవాలి అన్ని వైపులా కూడా ఇప్పుడు అట్లగడతో సెంటర్ లో పెట్టుకొని మధ్యలో మరో వైపుకి తిప్పుకోండి రెండో వైపు ఇలా ఒక 2-3 నిమిషాలు కాల్చుకోండి లో ఫ్లేమ్ లో ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని రెండు భాగాల కింద కూడా కట్ చేసుకోవచ్చు అంతే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటుందండి మీరు కావాలంటే కెచప్ తో కూడా తినొచ్చు సేమ్ ఇలానే మిగిలిన ఎగ్ మిశ్రమం కూడా వేసుకొని వెంటనే బ్రెడ్ పెట్టుకోండి ఇలా మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు చాలా ఈజీ కదండి బ్రెడ్ ఆమ్లెట్ మీరు మీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో థాంక్యూ సో మచ్